హలో ఎవ్రీవన్. టుడే వీడియోలో చక్రాలు లేదా జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ని పిండి కలుపుకోవడానికి వాటర్ని వేడి చేసుకుందాం. ఒక బ్యాషన్ తీసుకొని అందులోకి బియ్య పిండిని కొల్చుకోవాలి. బియ్య పిండిని జల్లించి తీసుకోవాలి. 2.5 కప్పుల బియ్య పిండిని తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. బియ్యపిండి శనగపిండి రెండూ కూడాను జల్లించుకోవాలి. కావాలంటే బియ్యపిండి శనగపిండి కూడా ఈక్వల్ రేషియోలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం 1/2 కప్ బియ్యపిండిని ఎక్కువే వేశాను. ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత పిండిలో ఏమన్నా నలుకులు ఉన్నట్లయితే తీసివేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. టేస్ట్కి తగినట్టు సాల్ట్, 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ వాముని శుభ్రం చేసి వేసుకోవాలి. ఉప్పు, పసుపు, వాము, కారం మొత్తం అంతా కలిసేలాగా పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. 2 స్పూన్స్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని వేసి కలుపుకోవటం వలన జంతికలు బాగా గుల్లగా వస్తాయి, చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. పిండి మొత్తానికి ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముందే వాటర్ వేసి పిండిని కలిపేసుకోకూడదు. గోరువెచ్చని వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత తడి క్లాత్ తీసుకొని పిండి మీద వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చిన్న చిల్లులు ఉన్నది చక్రాల ప్లేటు తీసుకోవాలి. ఇలా జంతికలది గొట్టం తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా పిండి ముద్దను తీసుకొని మనం జంతికలు ఒత్తే దాంట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా చక్రాలని ఒత్తుకోవాలి, లేదంటే ఆయిల్ వేడి చేతికి తగులుతుంది. ఇలా ఒత్తిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమీ రాకుండా చక్రాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక చక్రం వేసి చూపిస్తాను. మనం చక్రాలు వేసేటప్పుడు ఆయిల్ని బాండీలో ఫుల్గా వేసుకోకూడదు, 1/2 మాత్రమే వేసుకోవాలి. మరి కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మనం చక్రం వేసినప్పుడు ఆయిల్ పొంగి స్టవ్ మీదకి వచ్చేస్తుంది. పిండిని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా పిండి కలిపి చక్రాలు వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు. ఎంతో టేస్టీ అయిన చక్రాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.